అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయనకు మద్దతుగా కుటుంబ సభ్యులు సైతం ప్రచార క్షేత్రంలో దిగారు. కోడలు సింధూర మామకు అండగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలు, రఘునాథ్ రెడ్డి గారు నియోజకవర్గంలో చేసిన పనులే తమను విజేతగా నిలబెడతాయని అంటున్నారు. మళ్లీ విజయం మామయ్యదే అంటున్నారు సింధూర. థర్డ్ టైం కంటెస్ట్ చేస్తున్నారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. చాలా హ్యాపీగా ఉంది. ప్రజలందరితో పాటు, అక్క వాళ్ళందరితో పాటు ప్రచారానికి వెళ్ళడం. ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గంలో హాస్పిటల్ రోడ్ దగ్గర ప్రచారం చేస్తున్నామండి. చూడండి, మార్నింగే అందరూ వచ్చేస్తారు. అక్క వాళ్ళందరూ పాపం చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని ఎండలో వచ్చేసారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. అందరూ ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మళ్ళీ కూడా చంద్రబాబు గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు మళ్ళీ పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకోవాలని వాళ్ళు ఆశపడుతున్నారు. గత 5 ఇయర్స్గా ప్రభుత్వం చాలా పథకాలు ముందు తీసుకొచ్చాయండి. చాలా బెనిఫిషియల్ పథకాలు అవి. పసుపు కుంకుమ కార్యక్రమం, డ్వాక్రా మహిళలకి కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళకి పెన్షన్స్ కానివ్వండి, చాలా ఉపయోగపడ్డారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందు కూడా ఇంకా కొత్త పథకాలతో ప్రజలకి మేలు చేసే పథకాలు తీసుకొస్తారని భావిస్తూ మళ్ళీ అందరూ టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తారని